कलात्मक अंदम गृह परिकरालु बोम्मल तो पाटु अनेक वस्तुलु तयारु चेसी विक्रयिस्तु प्रजला अधिकारुल प्रशंसलु अंदुकुंटुन्न कुर्सी शिवकुमार शिवकुमार तो पाटु आयन कुटुंब सभ्युलंदरू अंदम वस्तुलु बोम्मलु तयारु चेसी डीआरडीए अधिकारुल सहकारंतो अनेक जिल्लालो ప్రాంతాల్లో స్టాల్స్ నిర్వహించి ఆర్థిక అభివృద్ధి చెందుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. నారాయణపేట్ జిల్లా కొల్లంపల్లి గ్రామానికి చెందిన కుర్సి శివకుమార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టాల్ ఏర్పాటు చేసిన సందర్భంగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేల సత్పతితో పాటు జిల్లా ప్రజాప్రతినిధుల అధికారుల ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా మా తెలంగాణ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ వెదురు బొమ్మల తయారీలో పడుతున్న కష్టాలను బాధలను మా తెలంగాణ టీవీకి పలకరించిన సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం ఫారెస్ట్ లో వెదురులను నరకడాన్ని నిషేధించడంతో ఇతర రాష్ట్రాల్లో తెచ్చుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం నిషేధం ఎత్తివేసి ఆర్థికంగా మేదరి వృత్తి సామాజిక వర్గాలకు సహకరించాలని వేడుకున్నారు. అన్ని మున్సిపాలిటీలలో తమ వస్తువులు అమ్ముకోవడానికి షాపులు కేటాయించాలని కోరారు. వెదురు వస్తువులు వాడితే పర్యావరణ దెబ్బతినకుండా ఉంటుందని ప్లాస్టిక్ బదులు ప్రతి ఒక్కరూ వెదురు వస్తువులు వాడాలని కోరారు. कवर ब्लाउज लेकिन लैंप सर अभी अनावा दर अब अना 300 सर इधर 200 सर इधर 200 అదే చెప్పిన మేడం అవి 50 రూపాయలు ఈ బుట్ట మనము ఇంట్లో పండ్లు పెట్టుకోవడానికి టేబుల్ పైన పెట్టడానికి వాడుకోవడానికి వస్తుంది. ఈ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు టీ గా ఇవ్వడానికి గాని ఏదైనా వస్తువు ఇవ్వడానికి గాని పనికొస్తుంది. లేడీస్ ఎయిర్ క్లిప్ ఇంట్లో షోకేస్ మాక్స్ ఓకే ఇంట్లో షోకేస్ గుడ్స్ మాదిరిగా ఉండేటటువంటిది. ఆఫీస్ లెవెల్ లో పెన్ గం స్టాండ్ ఇంట్లో టీ పైన గాని సెల్ఫ్లల్ల గాని పెట్టుకునేటటువంటి ఫ్లవర్ వాజ్ ఇంట్లో గాని హాల్లో గాని వేసుకోవడానికి లైట్ మరి ఎవరైనా రాజకీయ నాయకులకు గాని ప్రభుత్వ ఉద్యోగులకు గాని గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ వాడకుండా ఈ యొక్క సంచిలో వేసి ఇస్తాం. ఈ వస్తువు కూడా ఇది బెడ్ లైట్ राम मंदिर निर्माण पूजा अयोध्या राम मंदिर पूजा चेसेटटुवंटि रोजु
पूजा कार्यक्रम रोज तैयार जरिगिंदी इधर मूड रोज कृतम तैयार मदल पेड़ते पूजा रोज पूर्ति विग्रह मरी अब पंप जी गुड़ी इंट्लो शोकेस फ्लावर वाज निम्ली अदे विधा गणपति शोकेस मंचिगुंटुंदी इंट्लो शोकेस फ्लावर नारायणपेट जिल्ला कुल्लंपल्ली ग्रामम शिव कुमार मा इंट्लो आ कुटुंबंलो मोत्तम आरु मंदि उंटामु आरु मंदिलो मा भार्य कोडलु మరి మా పెద్ద ఆయన బీటెక్ అయిపోయింది రెండో ఆయన ఎంబీఏ చేస్తున్నాడు మూడో ఆయన ఎంబీబీఎస్ చేస్తున్నాడు చదువుకుంటూ జాబ్ చేస్తూ కూడా మేము ఈ ఒక వృత్తిని తయారు చేస్తూ ఉంటుంటాము ఈ ప్లాస్టిక్ డిఆర్డీఏ వాళ్ళు కానీ కలెక్టర్ వాళ్ళు కానీ డిఆర్డీఏ నుండి మాకు ప్లాస్టిక్ వస్తువులు బంద్ కావాలి అనే ఉద్దేశంతో ఈ ఎదురు వస్తువులు తయారు చేయాలని కరోనా సీజన్లో కొన్న ముందు మాకు ప్రోత్సహించడం జరిగింది ఈ పోసేయించడం వల్ల కొద్ది కొద్దిగా తయారు చేస్తూ ఈ రోజు ఆంధ్ర తెలంగాణ కనే కాకుండా కొన్ని రాష్ట్రాల వారీగా గాను డిఆర్డీఏ ద్వారా మేము సర్పరా చేస్తూ చేస్తున్నాము ఏ రకాల వస్తువులు తయారు చేస్తారు ఇది ఇంట్లో తయారు చేసుకోవడానికి షోకేస్ గా పెట్టడానికి ఏవో గణపతుల్లోగా కొన్ని రకరకాలుగా ఒకటో రకము రెండో రకము ఉంటుంది అదే విధంగా మనము ప్లాస్టిక్ దాంట్లో పండ్లు పెట్టుకుంటే అనారోగ్య కారణంగా ఉంటున్నాం కాబట్టి దానికి బదులుగా వెదురుతో తయారు చేసినటువంటి బుట్టలను వాడుతున్నాం చేయాలని అదే విధంగా ప్లాస్టిక్ దాలని గాజులను వాడకుండా లైట్లు కూడా లైట్ బెడ్ లైట్ కూడా ఎదురు వస్తువునే వాడుతున్నాము మరి తాగే నీటిని కూడా మనము ప్లాస్టిక్ గ్లాసులో తాతే బాగుండదని ఉదయంతోన ఈ వెదురు గ్లాసునే తయారు చేయడం జరిగింది అదే విధంగా చెట్లు పెంచడానికి కూడా ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ వేయకుండా వెదురుతో తయారు చేసినటువంటి వారిని రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ చెట్టు పెట్టి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ వెదురుతో తయారు చేసిన వస్తువులని తయారు చేసి సరఫరా చేస్తున్నాము అదేవిధంగా టీ కానీ ఇవ్వడానికి ఏదో కార్యక్రమం అయితే బట్టలు పెట్టడానికి కాదానికి కూడా అవసరమయ్యే వస్తువులను ట్రే కూడా దాంతోనే ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఇటువంటి మా చేతివృత్తి వస్తువులను మునిగిపోవడం జరుగుతుంది ఈ యొక్క మా యొక్క ఉత్పత్తి పెరగాలంటే ప్లాస్టిక్ కంపెనీలను బంద్ చేస్తే ఈ యొక్క మా యొక్క వస్తువులను విక్రయించడానికి చేసుకోవడానికి అమ్ముకోవడానికి కూడా మంచిగుంటుంది ప్రజలకు కూడా మంచిగుంటుంది ఉంది ఈ యొక్క వెదురులో ఆక్సిజన్ శాతం కూడా ఎక్కువ శాతం ఉంటుంది కనుక ఇండ్లలో వాడే వస్తువులను కూడా ఎదురుతో తయారు చేసిన వస్తువులను వాడితే మరి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటారనే దాంతో కృషి చేస్తున్నాము ప్రభుత్వము ఎందుకంటే ప్రభుత్వం ప్రతిసారి కూడా ఒక రాజకీయంగా వాడుకొని మమ్మకు ప్లాస్టిక్ దానిలకు పర్మిషన్లు ఇచ్చి మా యొక్క వెదురును కొట్టడము బంద్ చేయడం జరిగింది సొసైటీలకు ఆడ టైగర్ ప్రాజెక్టులు అని వన ప్రాజెక్టు అని చేస్తూ వెదురును కొట్టడం జరిగింది వెదురు గడ్డి వస్తువు కనుక ఈ గడ్డి వస్తువును కొట్టిన కొద్దీ వెదురు పెరుగుతుంది ఈ విముల్నెమ గడ్డి వస్తువు కనుక ఈ గడ్డి వస్తువును కొట్టిన కొద్దీ వెదురు పెరుగుతుంది ఈ విముల్నెమ కాకుండా పెరుగుతుంది కనుక ఈ యొక్క వెదురును మాకు సరఫరా గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారానే సరఫరా చేసి మా యొక్క కులవృత్తిని ముందుకు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి అదేవిధంగా రుణ సౌకర్యం కూడా కలిగిస్తూ ఈ రుణ సౌకర్యాన్ని అన్ని ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీ లేని రుణంగా కానీ చెల్లిస్తే ప్రభుత్వం నుండి సహకరిస్తే మాకు చాలా బాగుంటుందని ఆశిస్తూ కోరుతున్నాను.